హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. మొన్న మనం చూసాం చెరుకూరి రామోజీరావు గారు ఒక ఇష్యూ అయింది చిట్ ఫండ్స్కి సంబంధించి, అలాగే చెరుకూరి శైలజ గారు ఈ కేసు విషయంలో ఏటుగా ఉన్నారు. ఈరోజు విచారణ కూడా చేస్తున్నారు. అసలు ఎంతవరకు వచ్చిందంటారు ఆ కేసు? ఈరోజు చెరుకూరి రామోజీరావు, చెరుకూరి శైలజ వీళ్ళిద్దరి మీద సిఐడి వారు విచారణకు జూబ్లీ హిల్స్ శైలజ గారి ఇంటికి వెళ్ళారన్నట్టు సమాచారం. ఓకే. ఇది అంతకుముందే ఒక 10 రోజుల కిందనే వాళ్ళు అంటే సిఐడి ఆఫీసర్లు వీళ్ళకు నోటీస్ ఇవ్వడం, ఒక ఆప్షన్స్ ఇచ్చారు. 3-4 తేదీలు, 10-11-7 ఏదో డేట్స్ ఇచ్చారు. దాంట్లో మీ ఇష్టమైనటువంటి డేటు అనుకూలంగా చెప్తే మేము ఆ రోజు మీ ఇంటికి వచ్చి సమాచారం సేకరిస్తామని చెప్పి ఆల్రెడీ సిఆర్పి సెక్షన్ కింద వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు బహుశా ఈరోజు ఎన్నుకున్నట్టుంది, ఈరోజు విచారణకైతే వెళ్ళారు. మార్గదర్శి చిట్ ఫండ్ పేరు మీద ప్రజల వద్ద నుంచి డబ్బులు సేకరించడం, దాన్ని నిబద్ధనకు విరుద్ధంగా వాళ్ళ వద్దే డిపాజిట్ రూపంలో ఉంచుకోవడం, అట్టి డిపాజిట్లను ఆ సేకరించిన డబ్బును వాళ్ళు ఇతర సంస్థలకు, బినామీ సంస్థలకు లేదా తన ఇతర సంస్థలకు నగదు బదిలీ చేసుకుని అధిక నగదును దుర్వినియోగం చేశారని, ఇది కోట్ల రూపాయల టర్నోవర్తో సంబంధించినటువంటి చీటింగ్ కేసు అని దాన్ని కేసు చేయడం, దాన్ని వెంటనే సిఐడి దాన్ని దర్యాప్తు చేపట్టడం, ఆల్రెడీ ఒక 4 మేనేజర్లని మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటి మీద రైడ్ చేరగడం, అవన్నీ కలెక్ట్ చేయడము, డాక్యుమెంట్స్ సీజ్ చేయడము, 1x1 విచారణ దశ జరుగుతున్న తరుణంలో A1 A2 వ్యవహరిస్తే చెప్పబడుతున్నట్టు రామోజీరావు గారు కానీ శైలజ కిరణ్ గారు కానీ విచారించే చేపడుతున్నారు అనుకున్నాం. లేదా చేపడతారా లేదా అని ఒక సందిగ్ధం ఉన్న పీరియడ్లో, ఎందుకంటే చూస్తున్నాం పెద్దవాళ్ళని ఇలా సెలబ్రిటీ హోదాలు లేదా రాజగురు అని పేరున్న రామోజీరావు లాంటి వారిని సిఐడి విచారిస్తుందా, దానికి తన ఏదన్నా మాయాజాలం చేసే ఆ కేసు, ఎందుకంటే మనకు మనం చూస్తుంటాం చంద్రబాబు నాయుడు కేసులు చాలా వరకు విచారణ దర్శకులు రాకుండా స్టేలు తెచ్చుకోవడం రకరకాలుగా విషయం. సో ఇలాంటిది ఏమైనా జరుగుతున్న ఆసక్తికరంగా ఈ కేసుని మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. కానీ ఇది విచారణ దర్శకు వచ్చి రావడం ఒక అందుకు మంచిదే. సో ఇప్పుడు ఈరోజు శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారిస్తున్నారు. సో విచారణ మీన్స్ అంటే రాబడతారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, మీరు సేకరి మీరేనా దీనికి ఎండి అని ఇట్లాంటి ప్రశ్నలు ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసే జరిగినాయా, మీకు ఇంకా ఇట్లాంటి నిధులు ఎలా వచ్చాయి, మీరు ఇలానే ఎందుకు అవాయిడ్ చేశారు, అలా కాదా, దీనికి పర్మిషన్ ఉందా, ఈ పదులో డబ్బులు ఎక్కడికి నిధులు మళ్లింపు జరిగింది, దీనికి మీరే బాధ్యులా, ఇవన్నీ కూడా ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. సో దానికి సరైన సమాచారం చెప్తున్నారా, లేదు నేను రెస్పాన్సిబిలిటీ పదవి నాది కాదను, ఆ డ్యూటీస్ నేను చేయలేదను, తన ఏదైతే ఉంటుందో అది చెప్పబోతుంది. ఏం ప్రశ్నించారు, ఏం సమాధానం చెప్తుందని మనకు త్వరలో రేపు ఎల్లుండ కానీ మనకు కొంచెమైనా పోలీస్ అధికారి ద్వారా కానీ వాళ్ళకి తెలుస్తుండొచ్చు. సో మొత్తం మీద రామోజీరావు లాంటి ఒక బిగ్ బీ మీద ఈరోజు ఒక సిఐడి ఆఫీసర్ వెళ్ళి విచారణ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా చూడాలి. సార్, ఈ కేసు విషయంలో ఎవరైతే ఉన్నారో A2 చెరుకూరి శైలజ గారు, సిబిఐ వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారణ చేపట్టింది. సో మరి ఏదైతే లిక్కర్ స్కామ్లో ఉన్నారో కవిత, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు విచారణ చేయట్లేదు, వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఇక్కడ రెండు కేసుల గురించి విడివిడిగా చూడాలి. అంటే ఇక్కడ రెండు సారూప్యత ఉన్నప్పటికీ ఇక్కడ దర్యాప్తు చేస్తున్న సంస్థలు వేరు. ఇక్కడ రామోజీరావు మార్గదర్శి కేసు సిఐడి టేకప్ చేసినట్టు కేసు. సో దాంట్లో ఇది కూడా ఏంటి, సిఆర్పి సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ల ప్రకారం ఒక కేసు బుక్ చేయబడింది. దానిలో ప్రకారం ఆ సెక్షన్ కిందనే, ఆ యాక్ట్ కిందనే సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఓకే సార్, A1 A2కి ఇచ్చినా, నిందితుల కింద ఇచ్చినా, విట్నెస్ కింద ఇచ్చినా సిఆర్పి సెక్షన్ల కిందనే ఇవ్వడం జరిగింది. కవిత గారి కేసు ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈడీ అది పిఎంఎల్ యాక్ట్, అది మనీ లాండరింగ్ కేసు. సో అక్కడ ఇవ్వడం కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇవ్వడం జరిగింది. అది విట్నెస్ కింద ఇచ్చినా లేదా నిందితుల కింద ఇచ్చినా కూడా ఈడీ అధికారులకు ఆఫీసులోకి వెళ్ళి దర్యాప్తు కానీ విచారణ కానీ అక్కడే అటెండ్ కావాల్సి ఉంది. లేదా ప్రత్యేకంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదనో ఎలాంటి సెక్షన్ లేదు అక్కడ. సో ఇక్కడ మాత్రం సిఆర్పి చట్టంలో మనం అవసరం వస్తే దర్యాప్తుకు నిందితుల కిందికి వెళ్ళే ఇంటికి వెళ్ళే వెసులుబాటు చట్టంలో స్పష్టంగా ఉంది. ఈడీ చట్టంలో ఈ మళ్ళీ పిఎంఎల్ యాక్ట్లో అలా స్పష్టంగా లేదు. సో అది కన్ఫ్యూజ్ ఉంది. ఈ కన్ఫ్యూజ్ను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం, సుప్రీంకోర్టు పెండింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు ఆ కేసు విడివిడిగా చూడాలి. ఒకవేళ మనకు అనిపిస్తుండదు సారూప్యత ఉంది, ఆమెకైతే ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు, మరి కవిత గారికి ఇంటికి వెళ్ళట్లేదు అనేది మనకు అనిపించినప్పటికీ ఇది కన్ఫ్యూజ్లో ఉన్నటువంటిది కొంచెం సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్నట్టు విషయం. సార్, మొన్న జరిగిన టీఎస్పిఎస్సి ఎగ్జామ్ కేసులో ఈడీ సుమోటో కింద సేకరించుకుంది.
ఎందుకంటే ఆ కేసు విషయంలో లక్షల టర్న్ ఓవర్ ఉందని కూడా మనం విన్నాం. మరి ఈ కేసు విషయంలో కూడా అలాగే లక్షల టర్న్ ఓవర్ కూడా మనకు వినిపిస్తుంది. మరి ఈ కేసు విషయంలో కూడా ఈడీ సుమోటో కింద చేర్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ దర్యాప్తు సంస్థలు అనేది కొంచెం మన దాని యొక్క పరిధి అనేది ఒకసారి ఆలోచించాలి. టీఎస్పిఎస్ పేపర్ లీకేజ్ కేసు ఇక్కడ సిట్ రాష్ట్ర దర్యాప్తు చేస్తున్నటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ సిట్ చేస్తున్నటువంటి కేసు. సో దాంట్లో లక్షలు అంటే బిగ్ అమౌంట్ టర్న్ ఓవర్ అయింది. సో అంటే చట్ట పరిధిలో చట్టం అనుమతించని మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ కేసులో వాస్తవానికైతే దర్యాప్తు అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకైతే 3-4 లక్షలు మాత్రమే సీజ్ చేశారు. కానీ వినిపిస్తున్న వార్త కానీ జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే ఇక్కడ ఆల్రెడీ 20 లాక్స్ 25 లాక్స్ వరకు టర్న్ ఓవర్ అయినట్టు అంటే చేతులు మారినట్టు బెనిఫిషియర్స్ అంచనా ఉంది. సో అంచేత అంటే ఇక్కడ కేసు వార్తలు కానీ మెయిన్ స్ట్రీమ్ వార్తలు కానీ ఇంటర్నెట్ వార్తలు కానీ ఇవన్నీ కూడా సమాచారం మేరకు ఈడీ సుమోటోగా కేసు టేకప్ చేసింది. అది నిన్న మొన్న చేస్తుందా అనేది మనం డిబేట్ కూడా చేసాము, చేయనుందని అంచనా కూడా వేసాము. బహుశా ఈడీ చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువ కూడా మనం చెప్పుకున్నాం. అనుకున్న ప్రకారమే ఈరోజు సుమోటోగా స్వీకరించడం, దాని తగ్గట్టు ఫర్దర్ మూమెంట్ కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఈడీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో జరుగుతున్న సిట్ అధికారులు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నటువంటి కేంద్రీయ ఫలిత సంస్థ కాబట్టి తీసుకుందని మనం అంచనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మార్గదర్శి రామోజీరావు కేసు సేమ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది రీజన్ అయితే ఒకటే, ఏంటి ఎక్కువ మనీ లక్షలు మించి కోట్ల టర్న్ ఓవర్ మనీ చీటింగ్ లేదా సంథింగ్ మిస్యూజ్ అయింది అనేది ఆరోపణ. సరే ఆ కేసు దర్యాప్తులో తెలుస్తుంది నిజంగా అయిందా కాలేదని సెకండరీ, ఆ కేసులోనే ఈ కేసులైనా దర్యాప్తులో అది నిజమా అబద్ధం అనేది దర్యాప్తులు తెలుస్తుంది. బట్ ఆరోపణ విషయంలో మాత్రం ఫ్యాక్ట్ ఈజ్ సేమ్. కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఇది సిఐడి కేసు, అది మన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర సంస్థ నుంచి పనిచేసే సంస్థ కాబట్టి బహుశా సిఐడిను ఈడీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నాయి కాబట్టి బహుశా తీసుకోకపోవచ్చు అనే అన్నాక అంచనా. ఒకవేళ దాంతోపాటు ఇంకొక రీజన్ ఏంటంటే వాస్తవానికి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపణతోటి రాజకీయ దురుద్దేశంతో దర్యాప్తు ముందుకెళ్తుందని ఆరోపణలు ఉన్నాయి. మన ఇక్కడ తరచూ మనం వింటే ఉన్నాం. ఇక్కడ కేసీఆర్ను వేధించాలని లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని వేధించే ఉద్దేశంతో ఆ కేసు అలా నడుస్తుందని చెప్పి పొలిటికల్ ఎజెండా చుట్టూ ఇక్కడ ఉందని. సో అలాంటివి ఉంది కాబట్టి అది ఈడీ పార్టీ అంటే కేంద్ర మోడీ వీళ్ళంతా కూడా సూచనల మేరకు ఈడీ జోక్యం చేసుకుందని ఒక అంచనా ఉంది, ప్రజల్లో ఉన్నటువంటి ఒక అంచనా. కానీ ఇక్కడ మరి రామోజీరావు కేసు మరి అంత శత్రుత్వంగా చూస్తలేదు రామోజీరావుని కానీ అక్కడ ఈ తెలుగుదేశం పార్టీని కానీ కేంద్ర బీజేపీ పార్టీ. సో అందుచేత అలా ఉండకపోవచ్చు అని ఇప్పుడు ఒక అంచనా. సరే మరి అది ఈడీ పరిధిలోకి నిజంగా చట్ట పరిధిలో చట్టం ప్రకారం ఈడీ పరిధిలోకి వెళ్ళితే ఈడీ పరిధిలోకి మరి దర్యాప్తు చేపడుతుండవచ్చు, కానీ అలా జరగకపోవచ్చు అని నా అంచనా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.